జగన్మోహన్ రెడ్డి విశాఖలో మూడు రాత్రుల్లో నిద్రపోతే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా మూడు రోజులు నిద్రలేని రాత్రులు గడిపారు. ఏంటయ్యో దానికంటే జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో ఎక్కడ తిష్ట వేస్తాడో ఎక్కడ ఈ భూములన్నీ లాక్కుంటాడో అని మూడు రోజులు కూడా నిద్ర లేని రాత్రులు గడిపేటువంటి వాళ్ళు ఈ ఉత్తరాంధ్రలో మొత్తం కూడా ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలకైతే పగలు రాత్రి కంటి మీద కునుకు లేదు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళే వరకు కూడా ఇది జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకానికి ఒక కొత్త రూపం దాల్చినటువంటి జేసమెంట్. ఏంటంటే ఈ నాలుగు సంవత్సరాల్లో ఇసుక మద్యం మైనింగ్ ఇంకా రకరకాల పేరిట లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నాడు. ఇప్పుడు ఇది క్లైమాక్స్కి చేరుతుంది కథ. అంటే ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి ఐదేళ్ళు నాలుగేళ్ళు అయిపోయింది, ఇంకొక సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం కాలం ఈ ప్రజాధనాన్ని ఎలా దోచుకున్నామో ఆ దోచుకున్న డబ్బులు ఎలా దాయాలనే దాని మీద ఏదైతే మొన్నటి వరకు ఉత్తరాంధ్రలో తిష్ట వేసినటువంటి విజయసాయి రెడ్డిని ప్రమోషన్ మీద తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకొని, ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఈ సూట్ కేస్ కంపెనీలు ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలి, ఆ దోచుకున్న ధనాన్ని ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎలా దాయాలి అని చెప్పిన దాంట్లో ఏ టు విజయసాయి రెడ్డి. దోచుకున్న జగన్మోహన్ రెడ్డి అయితే దాన్ని ఎలా దోచుకోవాలి ఎలా దోచుకోవాలో చెప్పినటువంటి గనుడు విజయసాయి రెడ్డి. కాబట్టి ఆయన్ని మళ్ళీ ఇది ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్లు చేసినట్టు మళ్ళీ ఆయన ఇక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకొని ఏం చేయాలి ఇప్పుడు ఈ డబ్బు అంతా ఎక్కడ పెట్టాలి ఏంటని దీనికి ఒక నాటకానికి తెరలేదు. విశాఖపట్నంలో వేల ఎకరాలు కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ దోచుకోవాలంటే వీళ్ళే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అతను సొంతంగా ఇన్వెస్టర్లని సృష్టించి ఆ ఇన్వెస్టర్ల ద్వారా ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయన దోచుకున్నటువంటి ధనాన్ని ఇక్కడ పెట్టి ఈ భూములు కూడా దోచుకోవడానికి ఈ జేసమెట్ యొక్క ముఖ్య ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి మైండ్ మాస్టర్ మైండ్. అసలుకి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అసలు ఇలాగ దోచుకోవచ్చా ఇలా దాచుకోవచ్చా అనేది ఏ ఒక్క వ్యక్తికి కూడా తెలియనటువంటి మైండ్ జగన్మోహన్ రెడ్డి.